నిరుద్యోగం ఇక్కడతో ఆపితే మంచిది మమ్మల్ని హాయిగా ప్రచారం చేసుకోనియండి లేదంటే మరి సెంటర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది మీతో చాత కదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాత కదా అంటే చెప్పండి పారామిలిటరీ బలగాల దగ్గర పోతాం మరి మోదీజీ దగ్గర అధికార పక్షం అయితే ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వస్తారు అదే అలా మాలాంటి సామాన్య ప్రజలు మేము ఫోన్ చేస్తే అరగంట గంటకు వస్తారా ఇలాంటి మాలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా ఎందుకు ఎంతమంది వచ్చారు పోలీసులు ఎంతమంది పోలీస్ ఇద్దరు వచ్చారండి పోలీస్ ఇద్దరు వస్తారా ఇంత దాడులు జరుగుతాయి ఆడపిల్ల మీద అది కూడా ఫోన్ చేసిన గంట సేపటికి వచ్చారండి అదే 100 ఫోన్ చేస్తే 2 నిమిషాలు వస్తాం 3 నిమిషాలు వస్తాం అంటారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఆడపిల్ల మీద దాడి జరుగుతే మీరు స్పందించకుండా ఎందుకు మీరు పోలీస్ వ్యవస్థ ఎందుకు అని అడుగుతున్నాం మిమ్మల్ని ఇట్లా ఇతర రాజకీయ కుట్రలు ఇట్లా కుటుంబాన్ని ఇట్లా ఇబ్బంది పెట్టడానికి ఎట్లా చూడాలంటే తప్పకుండా ఇలాంటి వ్యవస్థ మనకొద్దు తప్పకుండా మార్పు జరగాలి మార్పు జరగాలంటే బర్రెలకు ఓటు వేయాలా విజిల్ గుర్తు కొట్టేయాలా దీంతో సమాధానం మనం చెప్పాలా తమ్ముడు నిన్నేనా కొట్టింది అవునన్నా బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మీరు అప్లై చేయాలి అడగవా అమ్మాయి కావాలి మాకు ప్రొటెక్షన్ అడుగు నేను మొన్న నుంచి చెప్తూనే ఉన్నాను ప్రొటెక్షన్ కావాలని ఒకరు అడిగితే ఏమైనా దాడులు జరుగుతా ప్రొటెక్షన్ ఇస్తారు అని అంటున్నారు ముందేవరంట ముందేవరంట అన్న మేము ఈ మధ్యలోనే దళితులం అని చెప్పేసి దాడులు చేస్తున్నారు మేము ఈ మధ్యలోనే బయటకు వస్తున్నాం We want production.
మరి సాల్ ప్లాన్ పేరు సంతోష్ అంట, వాళ్ళమ్మ పేరు చిన్నమ్మ అంట, వ్యక్తుల పేర్లు రాసి వాళ్ళ ఫలాన్ గ్రామంలో మన మీద దాడి జరిగినట్టుగా కానీ మా కొంతమంది గారి దానిమే కాదంటారు. మళ్ళీ ఈ ఊరు కానీ మళ్ళీ ఆడ ఇల్లు ఎందుకు ఉంది వాళ్ళది ఆ బాబుది ఈ ఊరలే సార్ ఎవరో తెలీదు, అబ్బాయిలు నాకు కూడా తెలియదు సార్, ఈ ఊరేలేనంట. అయితే ముగ్గురు కొట్టిరంట సార్, కొట్టిన తర్వాత ఇంకా ఇద్దరు వెనకలు వచ్చిరంట సార్, అబ్బాయిలు వచ్చి సడన్ గా కత్తి తీశారంట, రాళ్ళు లేపిరు సార్, ఆడ మొత్తం రాళ్ళు మొత్తం కదిలిపోయి మొత్తం కింద పడ్డట్టు మొత్తం మట్టి గిట్టి అంతా చెల్ల చెదరు అయిపోయింది సార్. ఆడ పాడుబడ్డ ఇల్లు దాని ముందు ఆకులు గీకులు నల్ల కొల్లాలం అయిపోయినాయి. ఓకే సార్, మేము ప్రచారం ఆపేసి స్టేషన్కి వెళ్ళాలా సార్? ఇప్పుడు సార్ మాకు కొంచెం తొందరగా ఇవ్వండి సార్ ప్రొటెక్షన్, మా ఇల్లు కూడా మంచిగా ఉండదు మాకు, మా ఫ్యామిలీకి ఏమైతుంది అన్నట్లు కొంచెం భయం అనిపిస్తుంది సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్టేషన్ కంటే వెళ్దాం కదా, నేను అదే చెప్పినా కదా, స్టేషన్ కంటే తింటారే వీడియో షేర్ చేసి ఆ నెంబర్ పైన మళ్ళీ వాట్సాప్ కూడా క్రియేట్ చేసుకోకుండా ఇలా చేస్తున్నారు. నేను చాలా బీదదాన్న, నా ప్రచారం కొరకు పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే ఒక్కొక్క రూపాయి అయినా ఇవ్వండి అని వీడియో చేస్తే నా ఫోన్ పే గూగుల్ పే కూడా పని చేయకుండా మొత్తానికి పని చేయకుండా చేసిరన్నా. చెప్పండి.